అపర భగీరథుడు సీఎం కేసీఆర్ మదిలో పురుడు పోసుకున్న మిషన్ భగీరథ ప్రజల దాహార్తిని తీరుస్తోంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కొండపాక మండలం మంగోల్ వద్ద ఒక వెయ్యి రెండు వందల పన్నెండు కోట్లతో భారీ నీటి శుద్ధి ప్లాంట్ను నిర్మించారు ఈ ప్రాజెక్టుతో పంతొమ్మిది వందల ఇరవై రెండు గ్రామాలకు లబ్ధి చేకూరనుండగా ఇప్పటికే ఎనిమిది వందల డెబ్బై రెండు గ్రామాలకు శుద్ధి చేసిన జలాలను సరఫరా చేస్తున్నారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెండు వేల నలభై ఎనిమిదిలో ఉండే జనాభా అవసరాలకు అనుగుణంగా ప్లాంట్ నిర్మాణం చేపట్టారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి ఏటా పది టీఎంసీల నీటిని తీసుకుని శుద్ధి చేసి చుట్టుపక్కల గల ఆరు జిల్లాల్లోని పన్నెండు నియోజకవర్గాలకు మంచినీటిని సరఫరా చేయనున్నారు తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన ఈ ప్లాంట్తో వచ్చే తరాలకు మంచినీటి కష్టాలు శాశ్వతంగా దూరం కానున్నాయి సిద్దిపేట జిల్లాలోని తొమ్మిది మండలాల పరిధిలోని రెండు వందల ఇరవై ఒకటి గ్రామాలు జనగామ జిల్లాలోని జనగామ పాలకుర్తి స్టేషన్ గణపూర్ నియోజకవర్గాల్లోని పదకొండు మండలాల పరిధిలోని ఐదు వందల అరవై తొమ్మిది గ్రామాలు సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి యుఎల్బి పరిధిలోని రెండు మండలాల్లోని నలభై ఏడు గ్రామాలకు అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో ముప్పై ఐదు గ్రామాలకు శుద్ధి చేసిన నీటిని ప్రతిరోజు సరఫరా చేస్తున్నారు మొదటి విడతలో నాలుగు జిల్లాల పరిధిలోని ఇరవై మూడు మండలాల్లో ఎనిమిది వందల రెండు గ్రామాలకు మల్లన్న సాగర్ నుంచి శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నారు గోదావరి జలాలను ముందుగా కొండపాక మండలం మంగోల్ కేంద్రానికి తరలించి అక్కడి నుంచి లకుడారం వద్ద నిర్మించిన జిఎల్బిఆర్కు తరలిస్తారు అక్కడి నుంచి ఎడమ కుడి రెండుపాయలుగా నీటిని తరలిస్తారు ఎడమపాయ ద్వారా సిద్దిపేట జనగాం పాలకుర్తి స్టేషన్ గణపూర్లో కొంత భాగం గజ్వేల్లో కొంత భాగం కుడిపాయ నుంచి గజ్వేల్ మండలం అక్కారం పంపింగ్ స్టేషన్కు తరలిస్తారు పంపింగ్ ద్వారా మెదక్ జిల్లా నర్సాపూర్ షామీర్పేట మండలం గనపూర్ గజ్వేల్ మండలం కోమటిబండ గజ్వేల్లోని ఆరండార్ కాలనీ దుబ్బాక ఆలేరు భువనగిరి మేడ్చల్ సెగ్మెంట్లకు తాగునీటిని సరఫరా చేయనున్నారు